హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ కాల్షియం మన వెటర్నరీలో షీప్స్ అండ్ గోట్స్లో కానీ కౌస్ అండ్ బఫెలోస్లో కానీ ఉపయోగించే కాల్షియం దాని యొక్క ఆవశ్యకత, అసలు ఆ కాల్షియం ఎందుకోసం వాడాలి, వాళ్ళ వాడనట్లయితే ఏం జరుగుతుంది అనే విషయాలను వివరిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఒక 5 రకాల మంచి కాల్షియాల గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాల్షియాన్ని ఎందుకోసం ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం షీప్స్ అండ్ గోట్స్లో చూసుకున్నట్లయితే ఈ పిల్లలు కానీ పెద్దవాటిలో కానీ ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే చిన్నపిల్లలు గట్టిగా ఎదుగుదలకు, అంటే ఈ కాల్షియం అనేది బోన్స్ నిర్మాణంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది, దృఢంగా ఎదగడంలో ఇది తోడ్పడుతుంది. ఈ టీత్స్ పండ్లు కానీ ఈ బోన్స్ కానీ గట్టిగా ఉండడానికి ఈ కాల్షియం తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ ఫాస్ఫరస్ అనేది మినరల్స్ కానీ విటమిన్స్ కానీ సేకరణలో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇందులో ఉండే D3 విటమిన్ కూడా ఇమ్యూనిటీలో మరియు అంటే రోగ నిరోధక శక్తి పెంచడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెరుగుదలలో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అదే ఎక్కువగా పాలిచ్చే పశువులలో ఈ కౌస్ అండ్ బఫెలోస్లో కానీ అదేవిధంగా అప్పుడే అయినటువంటి షీప్స్ అండ్ గోట్స్లో కానీ పాలు పడినట్లయితే ఈ కాల్షియం పోసినట్లయితే పాలు ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. ఈ ఎక్కువగా పాలిచ్చే వాటిలో అధికంగా కాల్షియం లోపం ఉంటుంది, ఎందుకంటే ఈ పాలు అనగానే ఇందు ఈ పాలలో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి ఈ పాల ద్వారా కాల్షియం పోవడం ద్వారా ఈ పశువులు అనేది కాల్షియం లోపానికి గురవ్వడం జరుగుతుంది. అందుకే మనం అదనంగా ఈ కాల్షియం లిక్విడ్ని పోయాల్సి ఉంటుంది. పోయినట్లయితే వీక్ అయి లేవలేని పరిస్థితి వస్తుంది, అదేవిధంగా గణనీయంగా పాల దిగుబడి పడిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మనం అదనంగా డైలీ ఈ కాల్షియం పోసుకోవాల్సి అవసరం ఉంది. మనం మార్కెట్లో చాలా వరకు చాలా కాల్షియాలు ఉన్నాయి, కానీ మనం రెగ్యులర్గా తరచుగా అయిన పేర్లలో ముఖ్యంగా 5 రకాల కాల్షియం అందుబాటులో ఉన్నాయి. అవి మంచి స్టాండర్డ్ కంపెనీ. ఫస్ట్ వన్ వచ్చేసి M&M న్యూస్పార్క్ కంపెనీ. సెకండ్ వన్ వచ్చేసి కాల్షక్తి DS, డబుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఆస్టోవిట్ ఫోర్ట్ వీర్బ్యాక్ కంపెనీ. నాలుగవది వచ్చేసి ఆస్కాల్ గోల్డ్ అలంబిక్ కంపెనీ. ఐదవ వచ్చేసి ఆయుర్వేద్ కంపెనీ కాల్దాన్ వి ప్లస్. ఈ 5 రకాల కాల్షియం చాలా చక్కగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం. అందులో ఏ కాంపోజిషన్ ఉంటుంది, ఎంత మోతాదులో ఉంటుంది, దానిని రోజుకు ఎంతెంత ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది M&M లిక్విడ్, నియోస్పాక్ కంపెనీ, మోర్ మిల్క్ మిల్క్ మోర్ ఫ్రెండ్స్. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నెల మొత్తం పోయిన అవసరం లేదు, జస్ట్ 1 మంత్లో 10 రోజులు పోసినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ ఏ, డి విటమిన్, విటమిన్ ఈ, B12, కార్బోహైడ్రేట్స్ తదితరి ఉంటాయి. ఇవి రేటు ఎక్కువగా ఉన్నా కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కౌస్ అండ్ బఫెలోస్లో దీనిని రోజుకు 100 ml చొప్పున ఉపయోగించినట్లయితే సరిపోతుంది. ఇది డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసైనా ఇవ్వచ్చు, లేదా దానిలో కలిపైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీని మార్కెట్లో 1 లీటర్, 2 లీటర్, 5 లీటర్, 30 లీటర్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. న్యూస్పార్క్ M&M. సెకండ్ వన్ వచ్చేసి కాల్షక్తి DS, ఇది ఇంటాస్ ఫార్మాసిటికల్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఇందులో కాల్షక్తి ప్లేన్ ఉంటుంది, DS ఉంటుంది, అదేవిధంగా కాల్షక్తి ప్లాటినా కూడా ఉంటుంది. అంటే మనకు ఇటువంటి కాల్షియంలో కానీ ఫాస్ఫరస్లో కానీ D విటమిన్లో కానీ ఈ మార్పులు ఎక్కువగా ఉంటాయి. ప్లేన్లో తక్కువ ఉంటాయి, DSలో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటాయి, ప్లాటినాలో దీనికంటే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది డైలీ 100 ml కౌస్ అండ్ బఫెలోస్లో. షీప్స్లో అయితే 10 ml వరకు పోసుకోవచ్చు. ఇందులో సేమ్ ఆల్మోస్ట్ అన్ని కాల్షియమ్స్లో కానీ కాల్షియం, ఫాస్ఫరస్, D3 ఇవి అయితే మెయిన్లీ B12 కానీ ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఈ 5 కాంపోజిషన్స్, 6 కాంపోజిషన్స్ ఖచ్చితంగా అన్నిటిలో సేమ్ ఉంటాయి. కాకపోతే
ఒక్కొక్క దాంట్లో కంపారిజన్ చేసుకుని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓ దాంట్లో ఎక్కువ ఉంటాయి, ఓ దాంట్లో తక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది విర్బ్యాక్ కంపెనీ ఆస్టోవెట్ ఫోర్ట్. ఈ క్యాల్షియంతో పాటు మనం ఈ విమ్రాల్ మిక్స్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా ఉపయోగించినట్లయితే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది, లేదంటే తక్కువగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ D3B12 విటమిన్స్, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది హాఫ్ లీటర్తో సహా 20 లీటర్ వరకు ఉంటాయి. ఇందులో ప్లెయిన్ ఆస్టోవెట్ వస్తుంటుంది, అదేవిధంగా ఆస్టోవెట్ ఫోర్ట్ ఉంటుంది. ఆస్టోవెట్ రేట్ తక్కువ ఉంటుంది కానీ ఫోర్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని 5 లీటర్కు గాను 890 రూపాయలు ఉంటుంది. ఆ విమ్రాల్ ఇందులో 300 ml వాడాల్సి ఉంటుంది, కాబట్టి దానికి 400 చేంజ్ విమ్రాల్ కూడా కాస్ట్ పడుతుంది. ఫ్రెండ్స్, దీనిని కూడా 100 ml కౌస్ అండ్ బఫెలోస్లో, షీప్స్ అండ్ గోట్స్లో 10-20 ml వరకు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఇది అలెంబిక్ కంపెనీకి చెందినటువంటి ఆస్కాల్ గోల్డ్ చిలేటెడ్. ఫ్రెండ్స్, ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D3B12, బయోటిన్ హెచ్ విటమిన్తో సహా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం. ఫ్రెండ్స్, ఇది మెగ్నీషియం అనేది డైజెస్ట్ సిస్టంలో మెరుగుపరచడంలో తోడ్పడుతుంది, అదేవిధంగా మినరల్స్, విటమిన్స్ని సేకరణలో కూడా తోడ్పడతాయి. 5 లీటర్ గాను 1020 రూపాయలు MRP ఉంటుంది. ఇందులో 1 లీటర్, 2 లీటర్స్, 5 లీటర్, 10 లీటర్, 20 లీటర్స్లో అందుబాటులో ఉంటాయి. దీనిని కౌస్ అండ్ బఫెలోస్లో రోజుకు 100 ml, అదేవిధంగా షీప్స్ అండ్ గోట్స్లో 30-50 ml వరకు ఉపయోగించవచ్చు. డైలీ వన్స్ ఉపయోగించాలి. దీని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆస్కాల్ గోల్డ్, అలెంబిక్ కంపెనీ. ఫ్రెండ్స్, ఇది ఆయుర్వేద కంపెనీ. 5th వన్ వచ్చేసి కాల్దాన్ వి ప్లస్. ఈ కంపెనీలో కాల్దాన్ వి అని కూడా 6 లీటర్స్ వస్తుంది. ఇది వి ప్లస్. దీని కాంపోజిషన్స్లో డోసేజ్లో తేడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది 5 లీటర్ గాను 950 రూపాయలు ఉంటుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్, D3B12తో పాటు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అయినటువంటి శాతవారి, జీవంతి అనే ప్రొడక్ట్స్ కూడా ఇందులో కలుస్తాయి. ఇది 1 లీటర్, 5 లీటర్, అదేవిధంగా 20 లీటర్ కూడా అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. దీనిని కౌస్ అండ్ బఫెలోస్లో 50 ml వరకు ఉపయోగించవచ్చు. షీప్స్ అండ్ గోట్స్లో 5-10 ml వరకు ఉపయోగించవచ్చు. కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ మధ్యలో వీడియోస్ పెట్టలేకపోయాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వీడియోకు ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా వరకు చాలా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి, కానీ మన అందుబాటులో ఉన్న రెగ్యులర్గా మన పరిసరాల్లో ఉపయోగించే టాప్ 5 గురించి ఇందులో ఈ వీడియోలో చర్చించుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.